हाय फ्रेंड्स, वेलकम टू ऊरिंचे फूड। इवाल्टी वीडियोलो क्रीमी एंड टेस्टी एग्लेस चॉकलेट कस्टर्ड नी एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानु। इदि चाला चाला टेस्टीगा उंटुंदी। मरी ई टेस्टी चॉकलेट कस्टर्ड नी एला प्रिपेर चेयालो दीनी प्रोसेस एंटो वीडियोलोकि वेल्लिपोयि चूसेद्दाम। मुंदुगा ओक बौल तीसुकोनी अंदुलो ओक स्ट्रेनर पेट्टुकोनी ఒక పావు కప్పు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి। అలాగే పావు కప్పు కోకో పౌడర్ని కూడా వేసుకొని నీటిగా అంతా జల్లించుకోవాలి। ఇలా జల్లించుకోవడం వల్ల ఈ కోకో పౌడర్లో గాని లేదా కస్టర్డ్ పౌడర్లో గాని ఏమైనా ఉండలు ఉంటే పోతాయి। ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు అంటే 250 ml పాలని పోసుకోండి। మీరు పాలని కాగబెట్టి చల్లార్చి ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పచ్చి పాలనే పోసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా నీటిగా కలుపుకోవాలి। ఈ విధంగా ఉండలు లేకుండా నీట్ గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరొక కప్పు పాలని పోసుకోండి। ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి। ఆ తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులోకి అర కప్పు పంచదార అలాగే అర కప్పు ఫ్రెష్ క్రీమ్ ని కూడా వేసుకొని నీట్ గా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఇది బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి। కలుపుకుంటూనే ఉడికించుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది। బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి। ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇందులోకి 1/3 కప్ డార్క్ చాక్లెట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। ఆ తర్వాత కలుపుకుంటూ ఈ డార్క్ చాక్లెట్ అంతా నీటిగా కరిగేంత వరకు ఉడికించుకోండి। ఇప్పుడు ఇందులోకి టేస్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి ఒక చిటికెడంత salt ని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి। ఆ తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసి ఇందులోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకొని నీటిగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని కప్స్ లో పోసుకోవాలి। కప్స్ లో పోసుకున్న తర్వాత ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకోండి। ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమీ రాకుండా ఉంటాయి। ఆ తర్వాత దీన్ని 2 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు। ఒక 2 గంటల తర్వాత దీన్ని ఫ్రిజ్ లో నుంచి తీసి పైన కోకో పౌడర్ ని చల్లుకొని కొంచెం డార్క్ చాక్లెట్ తో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే। మరి క్రీమీ అండ్ టేస్టీ చాక్లెట్ డిజర్ట్ ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఊరించే ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।